नमस्कार स्थाक संस्थल एन कनसेन साधय लेदा जनसेन साधन ओटिंग पर्संटेज गणनीय पेपन कोसम मरुक ग्रमा शांपल का दीकनी विवरी तूर्प गोदावरी जिले पिठापुर निजकवर्ग्रोल ग्राम अटल सुमार मेजर पंचायती 12,000 अट्ठे 16 వార్డులు ఆ 16 వార్డులో 2 వార్డులు ఏకగ్రీవం అయిపోతే 14 వార్డులు ఆ 14 వార్డులు అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న కుర్రోళ్ళే ఎవరు లేరు అలకిన సపోర్ట్ అది ఏం లేదు వాళ్ళకి సరేన డైరెక్షన్ లేదు అయినా గాని అక్కడ ఉన్న స్థానిక పెద్దల్ని కొంతమంది పెద్దల సహాయ సహకారాలు తీసుకుని వీళ్ళంతా ధైర్యంగా నిలబడి ఎన్నో ఒత్తుళ్ళు నీల మధ్యనే ఇళ్ళ మీదనే మీరు పోటీ చేయొద్దని ఆ ఒత్తుళ్ళు ఉన్నా గాని 14 వార్డుల్లో పోటీ చేద్దారని తయారయ్యి మార్చట్ రోజు నామినేషన్ చేసే టైంకి 6 వార్డులోనే నామినేషన్ చేయగలిగారు మిగిలిన 8 వార్డులు వేయలేకపోయారు ఎందుకు వేయలేకపోయారు అంటే ఒత్తుళ్ళు ఎటువంటి ఒత్తుళ్ళు అనేది మీ అందరికీ తెలుసున్నదే 14 వార్డుల ఎన్నికలు జరిగితే 6 వార్డుల పోటీ చేశారు వాళ్ళు 6 వార్డుల పోటీ చేస్తే 3 వార్డులు విన్ అయ్యారు అంటే సక్సెస్ రేట్ 50% అలా సాధించిన ఓటు ఎంత తెలుసా అక్కడ 12,000 ఓట్లు ఉంటుంటే అక్కడ పోలైన ఓట్లు 8973 ఓట్లు అక్కడ జనసేన సాధించిన ఓట్లు 2041 తెలుగుదేశం సాధించిన ఓట్లు 2570 వైసీపీ సాధించిన ఓట్లు 3909 ఇక్కడ జనసేన టీడీపీ కలిపి సాధించిన ఓట్లు 4600 అక్కడ సాధించింది వైసీపీ సాధించి 3900 ఈ రెండు కలిపితే వైసీపీ కంటే ఎక్కువ పాయింట్ నంబర్ 2 ఇక్కడ జనసేన సాధించిన ఓట్లు పర్సంటేజ్ 23% కేవలం కొంతమంది జనసైనికులు కుర్రోళ్ళు అప్పటికప్పుడు పోటీ చేసి అలా సొంత డబ్బులతోటి ఏదో 10 రూపాయలు 20 రూపాయలు బైకులు పెట్రోల్ కొట్టుకుని ఆ గ్రామంలో తిరిగి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తిరిగితే అలా సాధించిన ఓట్లు 23%. దీని ద్వారా ఏం తెలుస్తుందంటే మార్పు కోసం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారి అనక మేము ఎప్పుడూ సిద్ధమే అని ప్రజలు తన అభిమానాన్ని నిరూపించుకుంటున్నారు. ఆ అభిమానాన్ని ఓటేస్తున్న అభిమానాన్ని ఓట్లేస్తున్న ప్రజలకు అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందా ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా లేదు లోటుపాట్లు ఉంటే సవరించుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేయబోతున్నది ఏ విధంగా ప్రయత్నం చేయాలి అనేది గుర్తెరగాలి. ఇక్కడ కొంతమంది కుర్రోళ్ళు 23% ఓట్లు సాధించారంటే సామాన్యమైన విషయం కాదు. ఇటువంటి జన సైనికులు ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలోనే ఉన్నారు కానీ కొంతమంది కొన్ని గ్రామాల్లో బయట పడలేకపోతున్నారు ఒత్తుల్ని తట్టుకుని కొన్ని గ్రామాల్లో బయటపడి ధైర్యంగా నిలబడుతున్నారు. ధైర్యంగా నిలబడి పోటీ చేస్తే 20-30% వస్తుందని నేను మొన్న కరపని గ్రామం యొక్క శాంపిల్ డేటా కూడా మీకు చెప్పినాక 35% ఓట్లు వచ్చినాయని వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి జన సైనికులు. అలాగే ఈ జన సైనికులకు కూడా నేను వాళ్ళ ఫోన్లోకి కూడా చెప్పాను నేను వాళ్ళు వాళ్ళ అనేది ఏంటంటే మా అన్న పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలి అందుకనే మేము పట్టుదలగా చేశాము ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అని. వెరీ గుడ్, మీరు రియల్ హీరోస్. 23% ఓటింగ్ సాధించడం అంటే మీరు రియల్ హీరోస్. మిమ్మల్ని మీ అధినాయకుడు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, చేస్తారు కూడా. కానీ మీరు మీ అధినాయకుని సీఎం గా చేయాలంటే మీరు స్థానిక ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి. మీరు గెలిపించుకోవాలంటే మీరు ఇన్ఛార్జ్ తోటి కలిపి పనిచేయాలి, అది గుర్తెరగాలి. చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్లు ఉంటే పక్కన పెట్టాలి. మీరు ఇన్ఛార్జితో కలిపి పనిచేయాలి, మీ ఇన్ఛార్జ్ కూడా మెయిన్ మళ్ళీ కలుపుకొని మీరు ఇన్ఛార్జి కలిపి పనిచేస్తే అక్కడ ఎమ్మెల్యేని మీరు సాధించి ఎమ్మెల్యే స్థానాన్ని సాధించగలుగుతారు, పార్టీ అధిష్టానానికి మంచి ఎక్కువ స్థానాలు ఇవ్వగలుగుతారు, అప్పుడే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అనేది గ్రహించాలి. తర్వాత వీళ్ళు నాకు అర్థమైన ఈ డిస్కషన్లో వీడియోలో నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇది ఒక్క చేబ్రోలికి సంబంధించిందే కాదు, రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, ఇది చేబ్రోలికి కాదు. అక్కడ ఏంటంటే అక్కడ జన సైనికులకి ఇన్ఛార్జికి కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. వాళ్ళిద్దరి మధ్యన సరైన సహాయ సహకారాలు లేదా కోఆర్డినేషన్ ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. దానికి కారణం ఏంటంటే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. ఎందుకంటే జన సైనికులు కుర్రోళ్ళ ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది, పెద్దవాళ్ళు నాయకుల ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది. వీళ్ళిద్దరిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఛానలైజ్ చేయాల్సిన అవసరం పార్టీ అధిష్టానానికి ఉంది. అయితే అక్కడ నానాజీ గారు వీళ్ళిద్దరిని ఛానలైజ్ చేయడానికి వీళ్ళ సమస్యలు పరిష్కరించడానికి సహాయతి బాగా గట్టిగా కృషి చేస్తున్నారని అనిపిస్తుంది. సో ఇటువంటి రియల్ హీరోస్ని కలుపుకోవాల్సిన అవసరం ఆ ఇన్ఛార్జ్లకు ఉంటుంది. ఆ జన సైనికులు కూడా మీ నాయకుడి మీద అభిమానం చూపించడం తప్పు లేదు, కానీ మీ నాయకుడి మించిన వ్యక్తితో కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే పార్టీ యంత్రాంగం కూడా
మెకానిజాన్ని క్రియేట్ చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఎలక్షన్ జరిగినాయి, ఇదిగో మీ తాలూకాలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎన్ని వార్డులో మీరు పోటీకి నిలబెట్టగలిగారు, ఎన్ని పంచాయతీలు నిలబెట్టగలిగారు, ఎన్ని వార్డులు నిలబెట్టలేకపోయారు, ఎన్ని పంచాయతీలు నిలబెట్టలేకపోయారు, ఎన్ని గెలిచాము, ఎన్ని ఓడిపోయాము, మన ఓటింగ్ పర్సంటేజ్ ఏ గ్రామంలో ఎంత వచ్చింది అనే ఒక ఫార్మాట్ క్రియేట్ చేసి వారు సర్క్యులేట్ చేసి ఆ డేటాను విత్ ఇన్ 24 అవర్స్లోనే విత్ ఇన్ 1 వీక్లోనే తీసుకునేటట్టుంటే వీళ్ళందరికీ కూడా భయం ఉంటుంది. వీళ్ళందరి మధ్యన కోఆర్డినేట్ వెంటనే ఇన్ఛార్జ్ ఏం చేస్తాడు, ఆ గ్రామం వాడు ఫోన్ చేస్తాడు, ఎంత వచ్చినాయిరా బాబు అని. వాడి మండల వాడు చెప్తారు, మండల వాడు ఎమ్మెల్యే చెప్తే ఇన్ఛార్జ్ చెప్తారు, ఇన్ఛార్జ్ జిల్లాకి చెప్తారు, జిల్లా మాజిస్ట్రేట్ చెప్తారు. ఒక కోఆర్డినేషన్ ఏర్పడుతుంది. ఇది ఏమి లేకుండా ఏ గ్రామంలో ఎన్ని వచ్చినాయి ఓట్లు మాకు తెలియదనే స్థితిలో ఇన్ఛార్జీలు కానీ ఈ పార్టీ అధిష్టానం కానీ ఉంటే ఇటువంటి గ్రామ స్థాయిలో జనసైనికులు పడుతున్న పోరాటం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. సో ఈ ప్రజలు మీ మార్పు వెనకాల మేము ఉన్నాము, మేము ఓట్లేస్తాము, ఇప్పటికీ జనసేన పార్టీ మీద నమ్మి ఓట్లేస్తున్నారంటే వాళ్ళ విశ్వాసాన్ని మరింత పెంపొందించాలంటే పవన్ కళ్యాణ్ గారు మంచి యంత్రాంగాన్ని క్రియేట్ చేయాలి. ఈ డేటాను క్రోడీకరించడంలోని ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా, ఏదైనా వీళ్ళిద్దరి మధ్యన సహాయ సహకారం ఇటువంటి ఇన్ఛార్జ్ వీళ్ళ మధ్యన సహకారం లేకపోతే వాళ్ళని పరిష్కరించే విధానంగా ఒక యంత్రాంగాన్ని క్రియేట్ చేసి పార్టీని విజయపదంగా దూసుకెళ్లే విధంగా పార్టీలో ఉన్న చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తారని ఆశిద్దాం. జై హింద్.